సైనికుడే కలిగో ఒక సేవకుడై కలిగో జననాయకుడే కలిగో పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో జననేత జగనన్న మననేత ఇతడన్న జననేత జగనన్న మననేత ఇతడన్న జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు బడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు బడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే గట్టి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే గట్టి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు నా పేరు మోరా శ్రీనివాస్ రెడ్డి గారు నా పేరు ఎంఎస్ఆర్ గారు అంటారు ఇది పాత డిజైన్ 51 కొత్త ఇప్పుడు 32 ఇచ్చారు ఇక్కడ ఈ బియ్యము కూరగాయలు పంపుదల ఇవాళకి ఎన్నో రోజు ప్రతి ఒక్కరోజు ఉదయం 6 నుంచి 9 వరకు ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఒక 4-5 ఉండే ఆటో లోకలు అటు ఇద్దరు ఉండి డోర్ టు డోర్ ఈ అవి వచ్చినారు మొత్తం 5,000, 500, 6,000 గడప దాకా ఈ ప్రతి ఒక్క గడపకు తిరిగి ఉదయం నుంచి మధ్య 9 దాకా ఉదయం 6 నుంచి 9 వరకు గడప తిరిగి ప్రతి ఒక్క డోర్ టు డోరు బియ్యము కూరగాయలు ప్రతి ఒక్క 2 కేజీలు బియ్యము 3 కేజీలు కూరగాయలు 5 కేజీలు ప్రతి ఒక్కరోజు నిత్యం ఈ రోజుకి ఎందో రోజు ప్రతి ఒక్క గడపకు తిరిగేస్తున్నాం ఇప్పుడు 4,500 అయినాయి ఇంకా 1,500 దాకా ఇంకా 2 రోజులు 900 ఇవ్వటానికి ఇది నా పేరు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ లాక్డౌన్ కారణంగా ఈ అయోధ్యనగర్ 32వ డివిజన్లో చాలామంది ఉపాధి లేక జీతాలు రాక చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారండి దానివల్ల ఈ ఛానల్లో టీవీ ఛానల్లో వాటిల్లో చూసి పేద ప్రజలకి ఏదైనా సాయం చేయాలని చెప్పి నేను మా నాన్నగారు రెడ్లందరం కలిసి మా ఏరియాలో ఉండే కొంతమంది అందరం కలిసి ఇంటింటికి వెళ్ళి బియ్యము కూరగాయలు అన్నీ పంచి పెడుతున్నామండి ఇది ఇప్పటికీ 8వ రోజు అండి ఇప్పుడు దాకా 4,500 గడపల దాకా ఇచ్చామండి ఇంకా 1,500 నుంచి 2,000 గడపల దాకా ఉన్నాయి ఒక 2-3 రోజుల్లో ప్రతి ఇంటికి అందేలాగా ఈ 1,500 కూడా పూర్తి చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామండి ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.